విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, యూనియన్. సార్ గారు వేదిక పైకి రావాల్సిందిగా శ్రీనివాస్ గారు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు. రాజేందర్ గారు, మధు గారు, మంత్రాలయ ఎస్ఎల్ఐ గారు వచ్చి పూలమాల అలంకరణ చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. వీరికి కవిత కావ్య చంద్రకళ ముగ్గురు వచ్చేసి ఈనాటి దయచేసి అందరూ సైలెన్స్గా ఉండండి. బయట రాజేష్ మీరు వచ్చి కూర్చోండి, బయట తిరగవచ్చు, బయట ఎవరన్నా ఉంటే అందరు వచ్చి కూర్చోండి నిశ్శబ్దంగా.
మనము ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత తొందరగా మన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఈరోజు యాజమాన్యాలు కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కానీ మన కార్మిక సంఘాలను మన కార్మికులను కొంచెం చిన్నగా చేయడానికి అడగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కార్మికులు అంటే కార్మికులు బాగా చేస్తే దేశం అభివృద్ధి అయ్యి మరి అదేవిధంగా దేశ ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ ఉండేటి. కానీ ఇప్పుడు కార్మికులను ఎంత తగ్గియాలి ఎంత చేయాలనే ఆలోచన మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా ఇప్పుడు అదే ఆ ధోరణిలో నడుస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో మనం యూనియన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్న చూసిన గతంలో శ్రీధర్ సార్ టీటఫ్ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సంఘాన్ని ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో కార్మికులకు ఏం అవసరము, ఇంకా 50 సంవత్సరాల తర్వాత కార్మికు ఎట్లా ఉండాలి, ఆయనకి ఏం అవసరం ఉందంటే ఈరోజు మనకు ఆలోచించే పెద్ద మనిషి ఆయన. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అప్పుడే మనకు ఆలోచన చేసి ఆయన మనకు పెన్షన్ సిస్టమ్ అనేది పెట్టినాడు. మరి ఆ రోజు కొన్ని సంఘాలు చెప్పినాయి కానీ మనం ప్రతి సమస్యను మనం తీసుకుంటా ఉన్నాం. మొన్న ఏది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ల గురించి, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ సార్, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ఏదో కొత్త జైల్లో వచ్చిన తర్వాత అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్, ఇందాక రామ్జీ గారు చెప్పినట్టు అన్ని కాంగ్రెస్ సమస్య పరిష్కరించడంలో ఐఎన్పిసి ప్రెసిడెంట్ సార్ ముందంజలో ఉన్నట్టు ఎటువంటి సందేహం లేదు. ఇవాళ పెన్షన్ తీసుకున్నా, ఎన్ఎంఆర్లు రెగ్యులర్ చేసినా, క్యాజువల్ లేబర్ చేసినా, విఈడబ్ల్యూ చేసినా, కాంట్రాక్ట్ వర్కర్ చేసినా, ఇవాళ రెగ్యులర్ కాబోతున్నటువంటి ఆర్టిస్ట్ కార్మికులు సబ్సిడీ ఆపరేటర్లు కూడా వీళ్ళంతా కూడా కారణం మన ఐఎన్టీసీ డ్యూటెంట్స్ లేదని ఘంటాభరంగా చెప్తాం. ఇవాళ మనం ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగానే పెద్ద శ్రీధర్ గారు సంజయ్ రెడ్డి గారు కూర్చొని ఆలోచన చేసి గత 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఇవాళ సబ్సిడీ ఆపరేటర్లు. మరి గతంలో ఎన్ఎంఆర్లు కానీ క్యాజువల్ లేబర్ కానీ వీడబ్ల్యూ కానీ మరి వేరే ఒక సంవత్సరాలు చేసిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడేసి వాళ్ళు రిగ్యులర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇవాళ మరి ఈ సంక్షేమ ఆపరేటర్ దృష్టికి వచ్చినట్టయితే ఎటువంటి జీత పంచాలు లేకుండా ఏదో నామకీయవాస జీతాలు కాంట్రాక్టర్ దాయదాక్షణ్యాల మీద వాళ్ళు బతుకుతూ ఉన్నారు. మరి ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి శ్రీధర్ గారే అన్ని సంఘాల దగ్గర పోయి మరి అన్ని సంఘాలతో టీటబ్లీ ఏర్పాటు చేసేసి అగ్రభాగం నిలబడి వరంగల్ నడిబొడ్డున పెద్ద ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని గడగడ నడిచేవాడు శ్రీధర్ గారు. మరి వారు చేసిన ఉద్యమ పంచాలి ఇవాళ ఆర్టీసీస్ కానీ మరి వాళ్ళు వచ్చారంటే కాంట్రాక్టర్ మిడిల్ మ్యాన్ లేకుండా పోయారు మనకు మన రెగ్యులర్గా జీతాలు తీసుకుంటారు. ఇప్పటికి కూడా ఏజ్ జస్ట్ ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత కూడా ఏంటంటే అయ్యే ఆర్టిజన్స్ ఇంకా ఉన్నారు ఇక్కడ వర్కింగ్ వర్క్ చేసే ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో 10-15 సంవత్సరాల తర్వాత ఏంటంటే ఆర్టిజన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. అంటే ఎప్పటినుంచో చేస్తున్న పర్సన్స్కు రిటైర్మెంట్ వయసు కూడా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కనీసం పర్మనెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళకి బేసిక్ ఇస్తే వాళ్ళకు డిఎల్ కానీ తర్వాత వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కానీ వాళ్ళకు ఒకవేళ మనం ప్రొవైడ్ చేసే అవకాశం వాళ్ళకి ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఏమి ఇస్తామండి, మనకు ఒక 5 సంవత్సరాల సర్వీసు ఒక 10 సంవత్సరాల సర్వీస్ కంటే ఎక్కువ ఇవ్వలేము. అంటే ఒక పర్సన్ మీద మనం ఇచ్చే టోటల్గా నువ్వు ఎంత ఇచ్చినా కానీ ఒక 10,000 రూపాయలు ఎక్స్పెండిచర్ ప్రజెంట్ నువ్వు ఇచ్చే జీతం లోపల ఒక 10,000 రూపాయలు ఇస్తే ఆయన 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల రిటైర్మెంట్ అయ్యే పర్సన్కు నువ్వు ఇచ్చే ఖర్చు మా అంటే 2-3 లక్షల రూపాయల ఖర్చు కోసుకొని పాపము ఆయనని 22 సంవత్సరాలు వర్క్ చేయించుకొని ఆయనని ఇక్కడ నుండి మనం తొలగించడం అనేది మన డిపార్ట్మెంట్ కానీ మనకు కానీ శ్రేయస్కరం కాదు. అది మీ అందరికీ మనం చేస్తున్నాను. అన్ని యూనియన్లు సమ్మెకు సిద్ధం అంటున్నారు సార్, టీటఫ్ ఏర్పాటు చేసిందే మీరు. ఫస్ట్ ఐఎన్టీసీ తరఫున 327 తరఫున మీరు 25th నాడే చెప్పేసేయండి, 26th నాడు మీటింగ్ ఉంటుంది. ఒకవేళ వాయిదా వేస్తే సమ్మె ఖచ్చితం. అది ఎప్పటి నుంచి అనేది మీరే డేట్ డిసైడ్ చేసి చెప్పాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉంది అంటే కేవలం 327 టీటఫ్ నుంచి వచ్చింది, చేపించిందే 327, కానీ వెనక ఉన్నది మాత్రం ఇదే అన్ని యూనియన్లు రెడీగా ఉన్నప్పుడు 1104 తప్పించి అన్నట్టు పేరు వస్తుంది సార్ బయట.
నాకైతే వినబడ్డది సాయిలు రెడీ ఉన్నారు, సిఐటి రెడీ ఉన్నది, ఎస్సీఐటి రెడీ ఉన్నది, అన్ని రెడీ ఉన్నది, కానీ ఒక 327 చెప్తే చేస్తారు, లేకపోతే చేయాలని తెలుస్తుంది సార్. ఒకటే అయితే సార్, అటీజన్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇంకోటి బిల్ కలెక్టర్, స్పాట్ బిల్లర్స్ కానీ, అన్మ్యారిడ్ కానీ, వీళ్ళందరినీ అటీజన్గా గుర్తించాం సార్. ఎందుకు గుర్తించకూడదు వాళ్ళని? వాళ్ళని కూడా అటీజన్ గుర్తించాలి, వాళ్ళు కూడా సమాంతరంగా పనిచేస్తున్నారు సార్. ఇది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏముంది, ప్రతి సబ్ స్టేషన్లో ముగ్గురే ఉన్నారు, ముగ్గురు ఉన్నారు సార్. నలుగురు చేయాల్సిన పని ముగ్గురు చేపిస్తారు. కనీసం వాళ్ళకు ఓవర్ టైం అయినా ఇప్పించండి కదా సార్. మన యూనియన్ తరఫున ఓవర్ టైం ఇప్పించండి, వాళ్ళకి ఓవర్ టైం ఇప్పించిన న్యాయం చేయాల్సిందని సైతం ప్లస్ సార్, కనీసం మెయింటెనెన్స్ అనేది సబ్ స్టేషన్లో అంటే ఓఎండం సబ్ చేసే మెయింటెనెన్స్ కాదు నేను చెప్పేది. గ్రాస్ కానీ ఫ్యాన్ కానీ సార్, ప్రతిసారి మెయింటెనెన్స్ డబ్బులు వస్తున్నాయని ఇంజనీరింగ్ వాళ్ళకి తెలుస్తుంది సార్. కానీ ఫ్యాన్ కానీ గ్రాస్ కానీ వాళ్ళైతే మాకు క్లియర్గా ఏం చెప్తున్నారంటే మీరు చేసుకోవాలని, మీరే చేసుకోవాలంటే సార్ మెయింటెనెన్స్ డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది అంత ఇస్తుంది, అయినా మేము ఎందుకు చేయాలి సార్? మాది మా పనే సరే. దాన్ని కూడా క్లారిటీగా మీరు ఒకసారి యూనియన్ యాజమాన్యంతో మాట్లాడి ఆ మెయింటెనెన్స్ డబ్బుల్ని కరెక్ట్ క్లియర్గా చెప్పండి సార్. ఆర్టీఎం సమస్య మీద మా మిత్రుడు అలియారు అన్నది సమస్యలు వివరించాం. అయితే ఒకటి కొత్తగా ఉన్న సమస్య ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో అన్ని సబ్స్టేషన్లో ముగ్గురు ఆపరేటర్లే ఉంటారు. అయితే ఇందులో ఈ ముగ్గురున్న ఆపరేటర్లు కూడా కాకుండా ఇందులోంచి ఒక ఆపరేటర్ని డిప్యూటేషన్ మీద కొత్త సబ్స్టేషన్కి పంపించారు. అయితే ఈ మధ్యన ఈ వారం 10 రోజుల క్రితం మల్యాల సబ్ డివిజన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆర్టిజన్ కార్మికుడు డిప్యూటేషన్ పైన ఆర్డర్ కాపీ ఏం లేదు, ఆర్డర్ కాపీ ఇవ్వకుండానే అట్లా జగిత్యాల జిల్లాలోని అంటే ఇక్కడ కాకుండా జగిత్యాల జిల్లాలో ఏకంగా చాలామంది కార్మికులను ఆర్డర్ కాపీ ఇష్యూ చేయకుండానే ఇతర సబ్స్టేషన్లను, ముగ్గురున్న సబ్స్టేషన్లో ముగ్గురున్న కార్మికులను కూడా ఇంకా కొత్త సబ్స్టేషన్లు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ సబ్స్టేషన్లకు ఆర్డర్ కాపీ ఇష్యూ చేయకుండానే పంపించడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఇచ్చిన వారం ఆర్డర్ కాపీ లేదు, ఏం లేదు, ఇచ్చిన వారం రోజులు డ్యూటీ కూడా తీసుకోకముందే WLC పేరుతోటి ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆ కార్మికుడు ఆర్టిజన్ కార్మికుడు ప్లస్ మా సహోద్యోగి లైన్మెన్ సార్ కూడా సార్ ఈ విషయాన్ని కొద్దిగా పరిగణలోకి తీసుకొని కొన్ని సమస్యలు బాగా ఉన్నాయి. మాకు ఈపీఎఫ్ ఈఎస్ఐ ఇవ్వడం లేదు. ఈపీఎఫ్ గతంలో 2012 327 తరఫున పోరాడినప్పుడు మాకు సిఎండి గారి వల్ల ఈపీఎఫ్ కట్ అయింది. ఆ ఈపీఎఫ్ రద్దు చేసి ఇప్పుడు అసలు ఈపీఎఫ్ కూడా ఇవ్వడం లేదు. ఫీస్ రేటు పెరిగినా కూడా మాకు 50 పైసలు కట్ చేసి ఇస్తున్నారు. దీని గురించి కూడా సారు మాకు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను.